360 డిగ్రీలు మొత్తం తిరగాలంటే కొంత క్షమించాలి. తుఫాన్ ప్రభావం వల్ల 17 లక్షల పైచిలుకు ఎకరాలు తుఫాన్ ముంపుకు గురయ్యి పంట నష్టం జరిగి దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లా తిరుగుతూ ఉంటే ముఖ్యంగా చాలా బాధ కలిగింది. రైతులతో పాటు తుఫాన్ నివర్ తుఫాన్ దాదాపు మనకి వెంకటగిరిలో ఉన్న వేల మగ్గాలు నీరు చేసి ఒక్కొక్కరు బాధ చెప్తా ఉంటే చేనేత కళాకారులు నిజంగా చాలా బాధ కలిగిందారు. మీకు తెలుసు నేను 1 కోట్ల రూపాయలు తీసుకొని వేరే బ్రాండ్స్ నేను చెప్పచ్చు, ఈ కూల్ డ్రింక్ అమ్మండి, ఈ కూల్ డ్రింక్ కొనుక్కోండి, లేదా మీ చెప్పులు కొనుక్కోండి, ఈ ప్రోడక్ట్ వాడండి అని చెప్పను. నేను ఒకటే చెప్తాను, మన చేనేతలు వాడదాం, మన వెంకటగిరి చేనేతలు వాడదాం, లేదంటే మన పొందూరు కత్తలు వాడదాం. ఎందుకంటే మన కళ ఇది, చేనేత మన కళ ఇది. అలాంటి చేనేత కళ కోసం నేను చేనేత బతికున్నానని కోరుకునేవాడిని. చేనేత కళాకారులు కార్మికులు ఏదైనా పేరు పెట్టను, వాళ్ళందరూ వ్యవసాయం ఎంత లాభసాటిగా ఉండాలని కోరుకుంటాను, చేనేత కూడా అంత లాభసాటిగా ఉండాలి. కానీ ప్రతిసారి చేనేత మొత్తం నేసి నేసి కడుపు అంటుకుపోయి ఆడపడుచులకి ఎలాంటి పాత్ర ఉంటాయి కూడా తెలిసిన వాడిని. నేను కోరుకునేది చేనేత చాలా బలమైన డబ్బు సంపాదించాలి, వారి కుటుంబాల్లో ఆరోగ్యం ఉండాలి, వారి చేనేత కార్మికుల బిడ్డల భవిష్యత్తు ఉండాలి. ఇవన్నీ ఆలోచించేవాడిని. వైసీపీ ప్రభుత్వం చేనేత కళాకారులకి మేము అండగా ఉంటామని చెప్పి కొంతమందికి అండగా ఉండి కొంతమందికే డబ్బు నుంచి చాలామందిని వదిలేస్తుంది. అలాంటి అన్యాయం ఒకటే చేనేత కళల్లో మళ్ళీ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం చాలా బాధ కలిగించే అంశం. నేను ఈరోజు ఎలక్షన్ కోసం రాలా, నేను రాజకీయాల్లో వచ్చింది నిజంగా సగటు మనిషి బాధ. ఈ రోజున నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నానంటే మన చేనేత కార్మికుల కుటుంబాల బాధలు చూసి, అలాంటి ఎంతోమంది బాధలు చూసి బయటకు వచ్చిన వాడిని నేను జనసేన ద్వారా. మీకు నేను అండగా ఉంటాను. నేను దారి పొడవున గూడూరు వెంకటేశ్వర్లు గారు, గూడూరు వెంకటేశ్వర్లు అందరికీ ఎక్కడి చేనేత కార్మికుల సమస్యలు మీరు మేము తెలియజేశారు, దాని మార్గం మేము చూసాం. దీనిని మేము ప్రత్యేకించి మండలగిరిలో చేనేత కార్మికులు సదస్సు పెడతాం. మీకు మనకి ఏ అన్యాయం జరిగింది, ముఖ్యంగా నివర్ తుఫాన్ వల్ల రైతాంగంతో పాటు ముఖ్యంగా వెంకటగిరికి సంబంధించి చేనేత కళాకారులు కార్మికులు ఎంత బాధలు ఉన్నాయో అవన్నీ ఒకసారి తెలియజేస్తున్నారు. మిమ్మల్ని ప్రత్యేకించి మీరు ఒకసారి మంగళగిరికి వచ్చి మంగళగిరికి తీసుకురండి, నేను తీసుకుంటాను. మంగళగిరికి వచ్చి మన చేనేత కుటుంబాలను తీసుకురండి కొంతమందిని, ఈ బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. ఒకవేళ వాళ్ళు మనం మాట వినకపోతే మేము అందరూ మనం ఏం చేయాలని చేస్తున్నాం. అలాగే ఈ మాట కాదు, మనదమ్ములకి మాడపడుచులకి ఉండే మాట. మీరు సీఎం ఇలాంటి పదాలు అన్నా కానీ నాకు బాధ్యత, గెలిస్తే గెలిచాం, గెలవకపోతే గెలవలేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ జన సైనికుడు కానీ ఒక వీరమహిళ కానీ మన కష్టాలు మీకు అండగా ఉండదు. దాన్ని అది సీఎం అయితే అవుతాం, కానీ అది నాకు ఫరక్ పడి కాకపోతే జరిగితే సంతోషం. మీ కష్టాలు నేను ఖచ్చితంగా మాట్లాడేవాడిని, తీర్చగలిగేవాడిని, సాయశక్తిలో కృషి చేసేవాడిని.
ఒకవేళ జరగకపోయినా కానీ నేను మీకు అండగా ఉంటానని మాటిస్తున్నాను. వెంకటగిరి మరి రెండు గుట్లో కూర్చొని మాట్లాడతా ఉన్నాను. అలాగే ప్రభుత్వం దగ్గర ఇప్పుడు మీరు అడగండి, వైసీపీ నాయకులు వెంకటగిరికి వస్తే ఒకటే అడగండి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటారు, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవంటారు. బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఏం చెప్పారు, సంపూర్ణ మద్యపాన నిషేధం మేము అమలు చేస్తామని ఆయన తీసుకొచ్చిన స్లోగన్ని జగన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు ఏమన్నారు, మేము కూడా మద్యపాన నిషేధం చేస్తామని. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన వ్యక్తులు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్న వ్యక్తులు ఎలాంటి బ్రాండ్స్ ఉన్నాయంటే భూమ్ అనే బ్రాండ్ అంట, గోల్డెన్ ఆంధ్ర అంట, సుప్రీం అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట. ఇందాక నేను ఒకటే చెప్పా, మద్యం నిషేధిస్తామని చెప్పిన వాళ్ళు మద్యం వల్ల సంపాదించే ఆదాయం 16,500 కోట్ల పైచులకు ఆదాయం, ఇన్ని మగ్గాలు నీళ్లతో నిండిపోతుంటే మీరు ఎందుకు ఒక 400-500 కోట్లు ఎందుకు ఇవ్వ వెంకటగిరికి? కడుపులు తీర్చండి, కష్టాలు తీర్చండి, డబ్బులు లేవని చెప్పకండి. అసలు మద్యం మీద వచ్చే డబ్బు మాకు అవసరం లేదని కదా మీరు చెప్పింది మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి. అందుకని మద్యం మీద వచ్చే డబ్బు రైతులకు ఇవ్వండి, చేనేత కళాకారులకు ఇవ్వండి, చేనేత కుటుంబాలకు ఇవ్వండి, ఆకలి బాధలతో ఉన్న చేనేత కుటుంబాలకు ఇవ్వండి. అదే మేము కోరుకుంటున్నాం. ఒకవేళ మన సమస్యలన్నీ పట్టుకెళ్దాం, మీ సమస్యలను గురించి మాట్లాడదాం, వాళ్ళు ఇవ్వలేని పక్షంలో చేనేత కార్మికులందరూ కలిసి చేనేత గర్జన పెడదాం, ఒకసారి చేనేత ర్యాలీ పెడదాం. మీకు అండగా ఉంటాను, నేను చేనేత ర్యాలీ నేనే ముందు నడిపిస్తాను. మీకు ప్రభుత్వం వాళ్ళ జగన్ ఎవరైనా సరే, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను మొన్న, ప్రతి ఎలక్షన్కి 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఇలాంటి సమయంలో రూపాయి కూడా తీరు, ఒక్క ప్రజాప్రతినిధి ఒక్క రూపాయి కూడా తీరు బయటికి, ఎందుకు తీరని అడగండి. 1 కోటి రూపాయలు మీరు రోడ్డుకి 2,000 ఖర్చు పెడతారు, ఇలాంటి సమయంలో ఒక్కొక్క మగ్గానికి 2,000 ఇవ్వమని చెప్పండి, ఎందుకు ఇవ్వాలని అడగండి. కనీసం మీ సొంత డబ్బులు ఇవ్వండి, కనీసం ప్రభుత్వంలో మనందరి ఉమ్మడి శ్రమ, ఉమ్మడి ట్యాక్సులు కడితే డబ్బులు ఉన్నాయి ప్రభుత్వ ఖజానాలో, ఆ డబ్బులు ఇవ్వమని చెప్పండి. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మద్యం మీద వచ్చే డబ్బుల్ని బయట తీయమని చెప్పండి, మన రైతాంగానికి ఇవ్వమని చెప్పండి, మన చేనేత కుటుంబాలకు ఇవ్వమని చెప్పండి. ప్రతి వైసీపీ ఎమ్మెల్యేని వస్తే నిలదీయండి, మాట్లాడండి, భయపడద్దు. ఏం వాళ్ళ గుత్తాధిపత్యమా? వాళ్ళ ఒక్కరికైనా ఈ దేశం మీద హక్కు ఉంది, వాళ్ళ ఒక్కరికైనా వెంకటగిరి మీద హక్కు ఉంది, వాళ్ళ ఒక్కరికైనా నెల్లూరు జిల్లా మీద హక్కు ఉంది, మళ్ళీ వాళ్ళకి ఎంత హక్కు ఉంది, మనకి ఎంత హక్కు ఉంది, మాట్లాడండి. ఇంతమంది యువతున్నారు, మీరు భయపడకండి, ఏ ఎమ్మెల్యేకి భయపడాల్సిన అవసరం లేదు. మనం భారతదేశ పౌరులు, ఆంధ్రులు, సింహపురి పిట్టలో మనం భయపడాల్సిన అవసరం లేదు. అడగండి ప్రతి ఒక్కరికి, మనకు హక్కు ఉంది. వాళ్ళ సొంత డబ్బులు ఇవ్వట్లా, వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలో డబ్బులు ఇవ్వట్లా, వాళ్ళ బ్రాందీ షాపులు డబ్బులు ఇవ్వట్లా, మనం అడిగేది మన ఉమ్మడి శ్రమ, మన ఉమ్మడి సంపాదన, మన ఉమ్మడి ట్యాక్స్ కట్టే డబ్బులు అడుగుతున్నాం, ఇచ్చి తీరాలి. వాళ్ళు ఇచ్చే వరకు మీరు మాట్లాడకపోతే వాళ్ళు ఎప్పుడు బయటికి రారు. మీరు చొక్కా ప్రతి ఒక్కరిని నిలదీసి మాట్లాడండి, నిలదీసి అడగండి. మన డబ్బులు వచ్చే వరకు, చివరి చేనేత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మీరు బలంగా మాట్లాడండి. ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళు ఇది నేను పరాజయం పొందాను, నేను ఎమ్మెల్యేగా ఉంటానో అనుకుంటున్నాను. కానీ నెల్లూరులో పెరిగిన వాడిని, నా బంధువులంతా నెల్లూరులో ఉన్నారు, వెంకటగిరిలో కూడా ఉన్నాను. గుండెల నిండా నాకు నెల్లూరు జిల్లా నేర్పించింది నాకు. నేను నా సమస్యల కోసం నిలబడే వ్యక్తిని.
అదే స్పీకర్ గారికి దూరం పెట్టాము వాళ్ళతో నేను మాట్లాడలేకపోతున్నాను స్పీకర్ గారు ఇంతమంది జనం వస్తే మీరు దిగుతారు దగ్గర దగ్గర వాళ్ళు దూరం అయిపోతున్నారు మీరు స్పీకర్ దగ్గరికి రమ్మంటే మీకు జనసేన ఉంటుంది नष्ट प्रति रैत की प्रभुत्में मुफ्ई रूपये रैतल अना मुफ्ई वेल रूपये वस्ते एकरा नष्ट तग्दी तक मुदस्त कहीं पद वेल रूपये विद्युत चयन अड़क मुफ्ई वेल रूपये मुदस्त लेने पक्ष में एडो तारीखन जनसेन रईतांगसम निरस दीक्ष मदल पड़ता जिला मत प्रति जिपा अलागे चनेत कार्मिक संबंधी कषा अर्थम चुस् बाधन चूसावा मग्गाल नीलिपैनीसम प्रत्येक केटाईस्ता प्रती जनसेन नायक मुख्य वेंकटगिरी एक्त चनेत कला आ ग्रमल्की आने पंपी प्रत्येकि మీకు న్యాయం జరిగేలా మీకు జనసేనకు తరపున పోరాటం చేస్తారు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా బాబు నాకు నేను ఎప్పుడు మిమ్మల్ని ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను అద్భుతాలు చేస్తానని చెప్పండి ఒక్క ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ ఇస్తాను నేను ఏమనుకుంటానంటే నా కడశ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను ఉంటాను మీరు పదవి ఇవ్వండి ఇవ్వకపోండి గెలిపించండి గెలిపించకపోండి నేను మాకు నేను మట్టుకు మీకోసం నిలబడతాను ఇది నా కమిట్మెంట్ నా దేశం కోసం నా రాష్ట్రం కోసం నా దేశం కోసం నా రాష్ట్రం కోసం తెలుగు జాతి కోసం మన సింహపురి కోసం మన వెంకటగిరి కోసం అందరికీ కష్టాలు ఉంటాయి నేను వచ్చి మాట్లాడితే మీ కష్టాలు తీర్తీయను కానీ నేను చెప్పట్లే కానీ దారిలో మా ఆడపడుచులు కొంతమంది ఆగి అన్నా మాకు పిల్లల్ని పోషించుకోలేకపోతున్నా ఆదాయం లేక నీళ్ళు వచ్చేసి అంటుంటే ఒకటే చెప్పాను మా ఆడపడుచులు నేను వచ్చింది మీ గుండె ధైర్యం ఇవ్వడానికి వచ్చాను మీ కష్టాలను అర్థం చేసుకునే వాళ్ళు మీకు అండగా ఉంటాను అద్భుతాలు చేయను కానీ మీ బాధల్లో మేము ఉన్నామని చెప్పడానికి వచ్చాను ఇంత జోరు వర్షంలో కూడా మీ బాధల్లో మేము ఉన్నామని చెప్పడానికి వచ్చాను మీ కన్నీరు పెడితే మీరు బాధపడితే ఆ బాధను మేము అర్థం చేసుకునేవాళ్ళు మీ కన్నీరు ఒక్క చుక్క కన్నీరు మీద తుడగలిగిన జనసేన నిజంగా సార్థక చేయగలరు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆ దూరాన ఉన్న మా ఆడపడుచులకి ఆ దూరాన ఉన్న మా అక్క చెల్లెలకి మా ఆడపడుచులకి ఇంకా దూరాన ఉన్న ఇంకా దూరాన ఇంకా దూరాన ఉన్న మా ఆడపడుచులకి మా అక్క చెల్లెలకి అమ్మా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరు దారి పొడవుతా ఖచ్చితంగా మీ చెప్పినండి దాదాపు 2500 మగ్గాలు ఉన్నాయి 20000 మంది కార్మికులు ఉన్నారు దాదాపు ఒక్కొక్క చేనేతలకి ఒకడు 60000 70000 నష్టం వాటిని మీరు ప్రత్యేకించి నేను మాట్లాడతాను ప్రత్యేకించి మాట్లాడతాను నాకు మీ కష్టాలను నేను ఉన్నామని తెలియజేసుకుంటూ ఇక్కడున్న యువతకు ఒకటే మాట చెప్తున్నాను తుఫాను వచ్చినప్పుడల్లా ఏ ప్రభుత్వం అయినా మీకు ఏదో ఒక 500 రూపాయలు ఇచ్చేసి 2000 రూపాయలు ఇచ్చేసి నేను అలాగే నేను కోరుకునేది ఏంటంటే మీకు ఒక 5 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వాలి మన వెంకటగిరి చేనేత అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోర్ట్ కావాలి ఒక చేనేత చీర నేస్తే అంతర్జాతీయ స్థాయిలో ఒక చీర మొత్తం నెలంతా కుటుంబాన్ని నడిపేంత సంపాదన ఉండాలి నేను అలాంటివి కోరుకుంటున్నాను అంతేగాని మీరు బుడిగం చేయటం వాళ్ళేదో మనకి ప్రజాప్రతినిధులు వాళ్ళది ఇచ్చేవాళ్ళు మనం ఎప్పుడు దేవరించేవాళ్ళే కాకుండా మన ఆత్మగౌరవంతో ప్రతి ఆత్మగౌరవంతో మీకు ఎంత సంపాదన ఉంటే బాగుంటుంది దాని దిశగా కృషి చేసేవాళ్ళు
నేను అద్భుతాలు చేస్తానని చెప్పను గానీ మీ శ్రమ మీ కష్టాన్ని ఎవరు దోచుకోకుండా మీకు న్యాయం జరిగేలాగా ఆ పోరాటం చేసే వ్యక్తిని నాకు మీ ఆశీస్సులు ఇవ్వండి చాలు మీ ఆశీస్సులు ఇవ్వండి చాలు ఇందాక చెప్పినట్టుగా మీరు అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా మీ కుటుంబంలో ఒకటి పవన్ కళ్యాణ్ అనేవాడు గుర్తుపెట్టుకోవాలి చాలు గుర్తుపెట్టుకోండి మావాడు ఒకడు ఉన్నాడు మావాడి చెప్తే మా సమస్య బయటికి చెప్తాడు దానికోసం నేను సిద్ధంగా దయచేసి మర్చిపోతాను నెల్లూరులో నెల్లూరు జిల్లా నాది సింహాపూర్ జిల్లా నాది దీనికోసం కాబట్టి దీనికోసం మర్చిపోతాను ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా వెంకట జిల్లాలో సమస్య అన్నింటిని ప్రత్యేకించి మీకు అండగా ఉంటానని తెలియజేసుకుని నాకు ఎప్పుడైనా అవకాశం ఇచ్చిన మా ఆడపడుచులకి మా అన్నదమ్ములకి మా తమ్ముళ్ళకి కుమారులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ముఖ్యంగా ఇంత ఎండలో ఇంత వర్షంలో కూడా చాలా కష్ట వ్యయ ప్రయాసంతో ఇంత జన సందోహం మధ్య సహకరిస్తున్న పోలీస్ అధికారులకి పోలీస్ సిబ్బందికి పోలీస్ కుటుంబాలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు అందరూ ఆనందంగా ఉన్న సంతోషంగా తెలియజేసుకుంటూ చదువు తీసుకోవాలి.